గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నా పేరు రాజేష్ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ ఆర్థికంగా ఆదుకోండి పెండింగ్ నిధులు ఇచ్చి విభజన హామీలు నెరవేర్చండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి సాగు విద్య వైద్య రంగం బలోపేతానికి సహకరించండి ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విన్నవించారు ఢిల్లీలో మోడీతో సుమారు అరగంట పాటు ఇరువురు భేటీ అయ్యారు తెలంగాణ పాతరాకు పాతరా మోడీ ముందు అప్పుల పాట రాష్ట్రాన్ని అప్పులకు పగగా చిత్రీకరించిన కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ పాలనను దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్ రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది అడుగంటిన జల విద్యుత్ రిజర్వాయర్లలో కనిష్ట స్థాయికి నీటి మఠాలు పడిపోయిన ఉత్పత్తి నీటి కొరతతో ఏడాది వెయ్యి మిలియన్ యూనిట్లు కూడా దాటని విద్యుత్ ఉత్పత్తి గత మూడేళ్లలో ఈసారి అతి తక్కువ ఉత్పత్తి రెండేళ్ల సగటు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు మిలియన్ యూనిట్లే ఇక ధర్మల్ కేంద్రాల్లో పిఎల్ పెంపే శరణ్యం దరఖాస్తులో డౌట్లు ఎన్నో ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ ఒకటేనా విడివిడిగానా ఒక్కో వ్యక్తికి ఒక్కో అప్లికేషనా కుటుంబానికి ఒక్కట ఉచిత విద్యుత్ కౌలు రైతుకు అప్లై చేయాల్సిందేనా ఇప్పటికే ఆయా శాఖల వద్ద రేషన్ కార్డు ఇతర వివరాలు అయినప్పటికీ మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందేనా అప్లికేషన్ తేదీ దగ్గరికి వచ్చిన సర్కారు నుంచి రాని స్పష్టత భూమాత కోసం ఎంపీకి బృందం భూ రికార్డుల అధ్య డిజిటల్ పోర్టల్పై అధ్యయనానికి అధికారులు ధరణి స్థానంలో కొత్త పోర్టల్ యోచనలో ప్రభుత్వం ఉంది దీనికి ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్కి వెళ్తుంది ఎంపీ ఎం బృందం ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి కార్డు వేమలవాడలో అదనపు బస్సుల కోసం ఆందోళన చేశారు నిన్న మహిళలు గుర్తింపు కార్డుకు సమస్యకు వచ్చేకు టీఎస్ఆర్టీసీ అధికారుల కసరత్తు పేరుపై అధికారుల తర్జన భర్జన యాదాద్రి స్ఫూర్తి అజ అజరామర కీర్తి ఆలయ స్ఫూర్తితో అయోధ్య రామ మందిర దర్వాజాలు అయోధ్యలో తెలంగాణ అయోధ్య రామమందిరం కోసం హైదరాబాద్లో తయారు చేసిన ఓ కళాత్మక ద్వారం కరోనాతో ఉస్మానియాలో ఇద్దరు మృతి మరణానంతరం కోవిడ్గా నిర్ధారణ వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న సూపరింటెండెంట్ అరవై తొమ్మిదికి చేరిన వన్ బాధితుల సంఖ్య జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు మాకు బతుకు దారి చూపండి మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై పునరాలోచించాలి ఆటో కార్మికుల సమస్యలను వారంలోగా పరిష్కరించాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మారేయ స్పష్టం చేశారు ఖమ్మం ఎంపీ బరిలో సిపిఐ కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన సిపిఎం నాయకత్వంలో ఇంకా రాణి స్పష్టత సింగరేణి సమరం నేడే ఓటు వేరున్న ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది కార్మికులు ఫ్యాక్స్కాన్కు అభయ హస్తం ఆ సంస్థ ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ కొంగర కాలంలో పరిశ్రమకు గతంలోనే ఒప్పందం జరిగింది పెండింగ్ చలనలపై రాయితీ నేటి నుంచే బైకులకు ఎనభై కార్లకు అరవై శాతం ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వంపై చిచ్చు ఇండియా కూటమిలో విభేదాలు ముందే అభ్యర్థిని ప్రకటించక్కర్లేదు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలు జేడీయూ ఆర్జేడీ కూడా వ్యతిరేకం రామ మందిరంపై రాజకీయ రగడ ప్రారంభోత్సవం ఆహ్వానాన్ని తిరస్కరించిన సిపిఎం జనవరి ఇరవై రెండున తమ వైఖరి తెలుస్తుందన్న కాంగ్రెస్ రాముడి పిలుపు అందుకున్న వాళ్ళే వస్తారన్న బీజేపీ నేవీ అమల పొదిలోకి ఐఎన్ఎస్ ఇంఫాల్ తెలంగాణ టుడే స్టేట్ సిక్స్ ఐఐఎం ఫోర్టీన్ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క డ్యూరింగ్ ఏ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ ట్యూస్డే తెలంగాణ గ్రోత్ స్టోరీ కన్వీనియంట్లీ ఇగ్నోర్డ్ అని ఒక వార్త చూస్తున్నాం రైట్ ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు